సరైన ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల చాలా రకాల వ్యాపారాలకు సంబంధించిన సమాచారం అందరికీ తెలియడం లేదు. అందుకే మా ఛానల్ నుంచి వచ్చే బిజినెస్ ఐడియాలు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, సహజంగా మన దేశంలో ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పదార్థాలకు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో మనం చిల్లీ పౌడర్ మేకింగ్ బిజినెస్, అంటే కారం పొడి తయారీ బిజినెస్ గురించి తెలుసుకుందాం. సహజంగా చిల్లీ పౌడర్ ధర మార్కెట్లో ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా కల్తీ కూడా ఎక్కువగానే జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం చక్కటి క్వాలిటీతో ఏమాత్రం కల్తీ లేకుండా చిల్లీ పౌడర్ని తయారు చేసి మార్కెటింగ్ అనేది చేస్తే చక్కని ఆదాయాన్ని సంపాదించుకోవచ్చు. ఈ వ్యాపారానికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇది రిస్క్ లేని బిజినెస్. అంతేకాకుండా ఈ బిజినెస్ ని మహిళలు కూడా ఇంట్లో ఉండే స్టార్ట్ చేయవచ్చు. ఈరోజు ఈ బిజినెస్ ని ఏ విధంగా స్టార్ట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి మనకి చిల్లీ గ్రైండింగ్ మిషన్ మరియు కవర్ సెల్లింగ్ మిషన్ అనే రెండు రకాల మిషన్లు కావాల్సి ఉంటుంది. వీటితో పాటు చిల్లీ పొడి ప్యాకింగ్ చేయడానికి ప్లాస్టిక్ ప్యాకింగ్ కవర్స్ కూడా కావాల్సి ఉంటాయి. ఈ మిషనరీ డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆసక్తి ఉన్నవారు ఆ లింక్ను క్లిక్ చేసి డీటెయిల్స్ అనేవి తెలుసుకుని ఈ మిషన్లను పర్చేజ్ చేయవచ్చు. ఇక ఈ బిజినెస్లో రా మెటీరియల్గా ఎండు మిరపకాయలను వాడుతూ ఉంటారు. ఈ ఎండు మిరపకాయలు వాటి యొక్క క్వాలిటీని బట్టి ధర ఆధారపడి ఉంటుంది. మనం మంచి క్వాలిటీ ఉన్న మొదటి రకం మిరపకాయలను వాడాలి, ఎందుకంటే ఈ బిజినెస్లో నాణ్యత అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక తయారీ విధానాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా ఎండు మిరపకాయలను తీసుకుని చిల్లీ గ్రైండింగ్ మిషన్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం 10 కేజీల చిల్లీ పౌడర్ను గ్రైండింగ్ చేయాలి అంటే 11 కేజీల ఎండు మిరపకాయలు అవసరమవుతాయి. 1 కేజీ ఎండు మిరపకాయలు దాదాపుగా తరుగు కింద వెళ్లిపోతాయి. అలా వచ్చిన పౌడర్ని మనం 100 గ్రాములు, 250 గ్రాములు, 500 గ్రాములు, 1 కేజీ ఇలా ప్లాస్టిక్ కవర్లలో వేసి ప్యాకింగ్ చేసుకుని సేల్ చేసుకోవచ్చు. మనం పెద్ద తరహాలో ఈ వ్యాపారం అనేది నిర్వహించాలి అనుకుంటే ఒక ఆటోమేటిక్ ప్యాకేజింగ్ మిషన్ మరియు మన కంపెనీ బ్రాండ్ నేమ్తో ఉన్న కవర్లు కావాలి. ఈ ఆటోమేటిక్ ప్యాకింగ్ మిషన్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మొదట మనం మార్కెట్లో నిలదొక్కునేంత వరకు చిన్న తరహాలోనే ప్రారంభించడం చాలా మంచిది. ఈ బిజినెస్లో లాభాల విషయానికి వస్తే ఈ వ్యాపారంలో లాభాలు 40% వరకు ఉంటాయి. అంటే ఒక రోజుకు 5,000 రూపాయల సేల్ మీద 2,000 రూపాయల లాభం ఉంటుంది. మనం మన పట్టణంతో పాటు ఇతర గ్రామాలు, ఇతర పట్టణాల్లో అమ్మకాలు జరిపితే ఈ మొత్తం సేల్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ బిజినెస్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్కెటింగ్. దీని మీద దృష్టి పెడితే ఈ బిజినెస్లో నిలదొక్కుకోవడం చాలా సులభం. ఈ బిజినెస్కి మార్కెటింగ్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. మనం మన పట్టణంలో ఉన్న కిరాణా దుకాణాలు, ప్రొవిజనల్ స్టోర్స్, సూపర్ మార్కెట్ల వారిని, అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు నిర్వహించే వారిని సంప్రదించి వారికి ఇప్పటికీ సప్లై చేస్తున్న వారికంటే తక్కువ ధరకే అందిస్తామని ఒప్పందం చేసుకోవాలి. తద్వారా మార్కెట్లో మన ప్రోడక్ట్ వేగంగా పుంజుకునే అవకాశం ఉంటుంది. ఇలా మన పట్టణంలో మన ప్రోడక్ట్ నిలదొక్కున్న తర్వాత ఇతర పట్టణాలకు కూడా మన ప్రోడక్ట్ని సప్లై చేయాలి. ఇలా చేస్తే మనం ఈ వ్యాపారంలో ఎక్కువగా లాభాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఫైనల్గా ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడానికి అవసరమైన గవర్నమెంట్ పర్మిషన్ల విషయానికి వస్తే ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేయడానికి MSME అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది ఫుడ్కు సంబంధించిన బిజినెస్ కాబట్టి ఫుడ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క సర్టిఫికేట్ మరియు GST యొక్క రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఈ వ్యాపారాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా రన్ చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి బిజినెస్ ఐడియా. ఈ బిజినెస్ గురించి అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకుని మీ సిటీలో ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని ఒక అవగాహన పొంది ఆ తర్వాత ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేసి ఇందులో మంచి లాభాలు సంపాదించుకోవాలని కోరుకుంటూ మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.